రోజు రోజుకు నంద్యాలలో ఉన్నటువంటి ఎస్పీవై ఫ్యాక్టరీలో సమస్యలు అధికమవుతున్నాయి. మొన్న గ్యాస్ వాయువు లీకేజీ, నిన్న పైప్ బ్లాస్టింగ్. తాజాగా అప్పుదారుల ఆందోళనకారులతో ఫ్యాక్టరీని నడుపుతున్న యాజమాన్యం అప్పుదారుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రి డబ్బు విషయమై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మల సత్రంలోని నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద డబ్బు విషయమై ఇరు వర్గాల వారు గొడవకు దిగి తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి ప్రవీణ్ కుమార్ రెడ్డి, గంగా చరణ్ రెడ్డి, చంద్రనాథ్ రెడ్డి మరో 15 మంది ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. తాము అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో రాత్రి 10 గంటల సమయంలో వాగ్వాదానికి తలెత్తింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. నేను లేని సమయంలో 10 మంది రౌడీ షీటర్లతో కలిసి ఫ్యాక్టరీ మూసివేస్తారా అంటూ ఎండి ఫైర్ అయ్యారు. ఇప్పుడు రండి అంటూ ఆందోళనకారులపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఎండి శ్రీధర్ రెడ్డి విరుచుకుపడడంతో గొడవ మరింత పెద్దదైంది. ఎవరు రౌడీ షీటర్లో నిరూపించాలని, శ్రీనాథ్ రెడ్డి మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. చల్ రాండిరా, ఎవరు మాట్లాడతారు? చల్ ఫ్యాక్టరీ మూసి ఏమంటది? చల్ నీ వీడియోలో మాట్లాడుతున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాకు నంది పైపుల సంస్థలు వివిధ సంస్థల నుంచి వ్యాపారపరంగా మాకు అమౌంట్లు రావాల్సి ఉండినది. చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాము, వెంటబడుతున్నాము, పలకలేదు. ఈరోజు కూడా అలానే వెళ్ళాము. నాతో పాటు మా బంధువు పైన కూడా వచ్చినారు. మేము లోపలికి వెళ్తుంటే వెళ్ళనివ్వకుండా ఓ 3 ఆయుధాలతో, ఒకరేమో రాడ్ పట్టుకొచ్చినారు, ఒకరు పైపు పట్టుకొచ్చినారు, ఇంకోటేమో కత్తిలా కనపడింది. నన్నేమో తోసినారు, ఈయన నా కడ పని చేస్తాడు కదా అని ఈయన 2 వేసినారు. వెంటనే ఇంకో అప్పులలో ఎవరు వచ్చిన వాళ్ళు ఇడిపించినారు. బయటికి వచ్చినాము, అంటే ఆమె వచ్చింది అప్పుడు అరవింద మేడం వాళ్ళందరూ వచ్చినారు. అప్పటికి పిలిపించి మాట్లాడినారు, రేపు పొద్దున 10 గంటలకు మీ డబ్బులు ఇస్తాము, రేపు పొద్దున 10 రండి పోండి అని చెప్పి పంపించినారు. బయటికి పోతా బయటికి పంపించిన తర్వాత వాళ్ళు చక్కగా వచ్చి మమ్మల్ని బెదిరించడానికి మా మీద కేసులు పెట్టాను. ఫ్యాక్టరీలో 100 మంది ఎంప్లాయీలు చుట్టూ పెట్టుకొని మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉండాల్సింది. మేము వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఏందేందో చేసినామని కేసులు పెట్టడానికి వచ్చినారు. ఆ విధంగా మేము కూడా మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మేము కూడా ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నాం. దగ్గర దగ్గర నాకు 22 లక్షలు రావాలి. 2014 అప్పటి నుంచే 72 లక్షల దాకా రావాలి. అప్పుడు ఇంత అప్పుడు ఇంత ఇచ్చుకుంటూ వచ్చినారు. 2018 నుంచి ఇవ్వడం మానేసినారు. ఈ కరోనా దెబ్బకు మేము ఇబ్బందులు పడుతున్నాము, ఏదన్నా ఇస్తారు దయదలిచి అని చెప్పి పోతే ఇట్లా అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారు. 4 వెళ్ళాం. మీ పేరు అండి? నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అండి. మా నాన్న, నేను, వినోద్ చంద్రనాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ధనంజయ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వినోద్ ధనంజయ. ఆయన వచ్చాడు కదా చిగురు సార్, ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి గేట్లు వేయాలి, అక్కడికి బయటికి పోతారంటే అజయ్, ఆయన దగ్గర వర్కర్ని కాదు, నేను వర్కర్ని అయితే కాదు, ఏమంటే అన్న దగ్గర నేను పనిచేస్తాను. ఏదో అభిమానికి వస్తే ఆయన ఎంతమంది వచ్చాడో రాని కొడుతా ఎరుకలా కూడా గిరుగా అంటే ఎట్లు ఉంటుంది? తప్పే కదా అది. ఆయన అవసరం వచ్చి చేశారు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడకుండా తప్పకం వస్తాయి. గేట్లే రౌడీ సీటర్లు అంటే ఎవరు రౌడీ సీట్ లేదు. ఆధార్ కార్డు కొడితే వస్తుంది కదా, లిస్ట్లో వస్తుంది కదా, ఆధార్ కార్డు కొడితే వస్తుంది కదా. రౌడీ సీటర్ అనేది బయట పడుతుంది కదా, రౌడీ సీట్లు ఏ నా కొడుకు లేరు కదా. ఇక్కడ ఎవరు లేరు రౌడీ సీటర్లు. ఆయన మాట్లాడడం కూడా పద్ధతి కాదు. నా తరపు నుంచి మా బ్రదర్ వచ్చాడు అంతే, రౌడీ సీటర్లు అన్నందుకు వచ్చాడు నా బ్రదర్. సార్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి సార్ ఎడ్యుకేషన్ పర్సన్, మేమంతా ఎస్టీ కులస్తులు. ఇప్పుడు సార్ దగ్గర మేము చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. నా తమ్ముడు కూడా చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు అక్కడ సార్ దగ్గర. ఇప్పుడు ఆ సంస్థకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఎంతోమంది చాలామంది వచ్చినారు ఇప్పుడు సార్ సపోర్ట్గా.
మేము మహాట వచ్చేది ఒక అంత 6-7 మంది 8 మంది వచ్చినాం అంతే సార్కు సపోర్ట్గా. వచ్చి సార్ పక్క అక్కడ నిలబడితే పోలీస్ స్టేషన్లో గేట్లు వేసేయండి, ఈ నా కొడుకులు, ఈ నా ఈ లంజ కొడుకులు ఎక్కడికి పోకూడదు, ఈ నా కొడుకులే నా ఫ్యాక్టరీ కాడికి వచ్చింది, ఈ నా కొడుకులను ఒక్కొక్కరిని ఎసుకపోయి చేయాలని ఎసుకపోవాలా అని ఇలా ఎవరైనా అంత పెద్ద శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అలా మాట్లాడొచ్చా? మేము మామూలుగా చాలా తక్కువ చదువుకున్న వాళ్ళం, 8,000 to 10,000 రూపాయలు. ఎస్వీ రెడ్డి గారి కూతురైనటువంటి అరవింద రాణి గారు స్టేషన్కి వచ్చి ఈరోజు సాయంత్రం వాళ్ళ ఫ్యాక్టరీలోకి చంద్రనాథ్ రెడ్డి మరియు వాళ్ళకు సంబంధించినటువంటి మరికొందరు వ్యక్తులు ఫ్యాక్టరీలోకి వచ్చి ఫ్యాక్టరీని మూయిస్తామని చెప్పేసి వాళ్ళకేదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల దాని గురించి దౌర్జన్యంగా వచ్చి ఫ్యాక్టరీని మూపిస్తామని బెదిరింపులకు గురి చేశారనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసాం. దానిపైన దర్యాప్తు చేసి కేసు ఎలా ఉంటే దాని ప్రకారంగా ముందుకెళ్తామని తెలియదు. చంద్రనాథ్ రెడ్డి ఇంకా మరికొందరు అంటే మిగతా ఇంకా వాళ్ళ ఫిర్యాదు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు, ఆ ఫిర్యాదులో ఉన్నారు. ఆ వరకు ఇంకోవరకు వచ్చిన చరణ్ రెడ్డి ఇంకా రాస్తాం కంప్లైంట్. చంద్రనాథ్ రెడ్డి, గంగా చరణ్ రెడ్డి ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు.